हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। नेनु मी पार्वती कोनितल। ई रोज मन चैनल नुव्वु नेनु मनमै अने ओक कुटुंब कथनु गुरिंचि विंदामंडि। दीनी रचयित केवी सुमलत गारु। इप्पुडु मनं कथलोकि वेल्दां। नान्न टिफिन सरिगा तिनलेदु, फीवरिश गा उंदन्नारु। मन इद्दरं आफीस कि वेल्लिपोते आयन्नि कनिपेट्टुकुने वारु उंडरु। ఒకవేళ టెంపరేచర్ ఎక్కువైతే ఆయన మనకు ఫోన్ చేయడానికి కూడా మొహమాట పడతారు। ఈ సమయంలో అమ్మ ఉంటే బావును అని వినీల్ స్వరం రుద్ధమైంది। ఏంటి విను, చిన్న పిల్లడిలా, కాస్త జ్వరానికే కంగారు పడాలా? ఇప్పుడు టాబ్లెట్ వేసుకున్నారు కదా, కాసేపటికి జ్వరం జారిపోతుంది। కాఫీ ఫ్లాస్క్లో పోసి ఆయన మంచం పక్కనే పెట్టాను, ఫ్రూట్స్ కూడా పక్కనే పెట్టాను। సాయంత్రం వచ్చేటప్పుడు బ్రెడ్ తెస్తాను। నాకు ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను వెళ్ళిపోతాను, నువ్వు కాసేపు ఆగి వస్తావా? హరిత అంది। ఈ రోజుకి నువ్వు ఇంట్లో ఉంటే బాగుండేది హరి, నాన్న అనారోగ్యంతో ఒంటరిగా ఉంటే నేను నా వర్క్ సరిగా చేయలేను, మానేద్దామా అంటే అర్జెంట్ ప్రాజెక్ట్ ఉంది। నో వే విను, నేను తప్పనిసరిగా వెళ్ళాలి, డోంట్ థింక్ అదర్వైజ్, నేను బయలుదేరుతున్నా, చేసేదేం లేక పద నేను కూడా వస్తున్నా అంటూ లంచ్ బాక్స్ తీసుకొని తండ్రి గదిలోకి నడిచాడు। నాన్న, మేము వెళ్తున్నాం, మీరు జాగ్రత్త, జ్వరం తగ్గిన తర్వాత తినగలిగినంత మటుకు లంచ్ తీసుకోండి, తినలేకపోతే ఫ్రూట్స్ తినండి, టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోవద్దు, నేను మధ్యలో గుర్తు చేస్తాలేండి, వినీల్ పడుకున్న విశ్వం గారి పక్కన కూర్చుని అన్నాడు। ఈ మాత్రం జ్వరానికే నాకేం కాదులే నాన్న, మీరిద్దరూ వెళ్ళిరండి అంటూ లేచి కూర్చున్నారు నాన్నగారు। జాగ్రత్త మావయ్య గారు అంటూ హరిత ఆ వెనుక వినీల్ కారు దగ్గరకు వెళ్ళారు। దారిలో వినీల్ అన్యమనస్కంగా ఉండడం హరిత గమనించింది, కానీ ఆఫీస్ మూడులో ఉండడంతో ఏమీ అడగలేదు। వినీల్, హరిత ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే, లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్, పెళ్ళయి 7 అయింది, పెళ్ళైన నెలకే జాబ్లో ప్రమోషన్స్ వచ్చాయి, ఇద్దరూ బిజీ అయిపోయారు, ఇప్పట్లో పిల్లలు వద్దనుకుని కెరీర్ వైపే దృష్టి పెట్టారు। దురదృష్టవశాత్తు వినీల్ తల్లి నెల క్రితం చనిపోయింది। వినీల్ పెళ్లి కన్నా ముందే అతడి చెల్లెలు రూప పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళిపోయింది। తండ్రి ఒక్కడిని ఆ ఇంట్లో ఉంచడం ఇష్టం లేక సిటీకి తీసుకొచ్చేశాడు వినీల్. భార్య వియోగంలో ఉన్న తండ్రిని కనిపెట్టుకుని హరిత ఇంటి పట్టునే ఉంటే బాగుండేది అని వినీల్ కోరిక। తన వంతు ధర్మంగా ఇంటి పనులు నిర్వర్తిస్తుంది కదా, ఇంకా పూర్తిగా ఇంటికి అంకితం అవడం ఏమిటి అని హరిత అభిప్రాయం. హరిత ఆఫీస్ బిజీలో పడి మామగారి అనారోగ్యాన్ని మర్చిపోయింది। రోజు కంటే కాస్త ఆలస్యంగా ఇల్లు చేరింది। కిచెన్లో బ్రెడ్ కాలుస్తున్న వినీల్ను చూసి, హాయ్ విను, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి, బ్రెడ్ స్లెట్స్ ఎవరికి అని అడిగింది। వినీల్ ఒక్కసారి తలెత్తి చూసి మాట్లాడకుండా పనిలో నిమగ్నమయ్యాడు। హరితకు అప్పుడు గుర్తొచ్చింది మామగారికి జ్వరమని, తాను వచ్చేటప్పుడు బ్రెడ్ తెస్తానంది అని। ఓ, ఐఎమ్ సారీ విను, మీటింగ్ టెన్షన్లో మర్చిపోయాను, పోనీలే, నాకు గుర్తు లేకపోయినా నువ్వైనా బ్రెడ్ తెచ్చావు, మావయ్య గారికి జ్వరం తగ్గలేదా, ఎలా ఉన్నారు అంది గిల్టీగా। వినీల్ మాట్లాడకుండా ప్లేటులో బ్రెడ్ స్లైస్ పెట్టుకుని పాలు గ్లాసులో పోసుకుని తండ్రి రూము వైపు నడిచాడు। అతని వెనుకనే హరిత వెళ్ళింది। ఎలా ఉంది మావయ్య గారు అని పలకరించింది। కళ్ళు తెరచి కోడలి వంక నీరసంగా చూసి పర్వాలేదన్నట్లుగా తల ఊపారు। లేవండి నాన్న, ఈ బ్రెడ్ తిని పాలు తాగండి అని చెయ్యి ఆసరా ఇచ్చి లేపాడు వినీల్. వద్దు వద్దంటున్నా బలవంతంగా అవి తినిపించి పాలు తాగించాడు వినీల్. ఇక కాసేపు పడుకోండి, పడుకోబెట్టి దుప్పటి కప్పాడు. ఇదంతా అయ్యేదాకా హరిత అక్కడే ఉంది. ఇక మీరు వెళ్ళండి, అవసరమైతే పిలుస్తా అన్నారు విశ్వంగారు. ఇద్దరూ అక్కడి నుండి బయటకు వచ్చేశారు. వినీల్కి కోపం వచ్చిందని గ్రహించిన హరిత సంజాషి ఇవ్వబోయింది, కానీ వినీల్ అందుకు అవకాశం ఇవ్వలేదు. ఆ రాత్రి వినీల్ తండ్రి వద్దంటున్నా వినకుండా ఆయన రూములోనే పడుకున్నాడు. ఆ మరుసటి రోజు కూడా విశ్వంగారికి జ్వరం తగ్గకపోవడంతో బ్లడ్ టెస్ట్ చేయించాడు, మలేరియా జ్వరంగా నిర్ధారించారు. టైంకి మందులు వేసి జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు డాక్టర్. వినీల్ హరితను అడగకుండా తానే ఆఫీసుకి లీవ్ పెట్టుకుని ఇంటి దగ్గర ఉండిపోయాడు. అదేమిటి విను, నాకు మాట మాత్రమేనా చెప్పలేదే, నేను 2 లీవ్ పెట్టేదాన్నిగా, హరిత కాస్త కోపంగా అంది. ఎందుకులే నిన్ను కష్టపెట్టడం, ఆయన మా నాన్నగారు కదా, నేనే చూసుకోవాలి, నిష్ఠూరంగా అన్నాడు వినీల్. అదేం మాట, ఆఫీసులో అర్జెంటుగా మీటింగ్ ఉండడంతో ఆ రోజు ఉండలేకపోయాను, వర్క్ తెలియని వాళ్ళకైతే వివరంగా చెప్పవచ్చు, నువ్వు అన్నీ తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నావేంటి, నేను అసలు ఏమి చేయడం లేదా,
నీకు నాన్నగారైతే నాకు మావయ్య గారు కాదా? నీతో పాటు వెళ్తున్నాను, నీతో పాటు వస్తున్నాను. వచ్చిన దగ్గర నుండి వెళ్ళేదాకా ఇంట్లో నేను చేయగలిగిన పనులన్నీ చేస్తున్నాను, రెచ్చిపోయింది హరిత. ఇంట్లో పని పని మనిషి చేస్తుంది, వంట మాత్రమే నువ్వు చేసేది. మొన్న మొన్నటిదాకా కర్రీ పాయింట్ నుంచి కర్రీస్ అన్నీ నేను వచ్చేటప్పుడే తెచ్చేవాడిని. నాన్నగారు వచ్చిన నాటి నుంచే కదా బయట వంటలు ఆయన తినలేరని ఇంట్లో వండుకుంటున్నావు. అది నేను హెల్ప్ చేయకుండా అంతా నువ్వే చేస్తున్నావా? ఏదో పెద్ద చేస్తున్నాను చేస్తున్నాను అంటున్నావు, ఏంటి నువ్వు చేసేది? గయమన్నాడు వినీల్. రోజు నువ్వు హెల్ప్ చేస్తున్నావా? తొందరగా వచ్చిన రోజు చేస్తావు, రాని రోజు ఎవరు చేస్తున్నారు? ఉదయం నుండి సాయంత్రం దాకా వర్క్స్ చేసి మళ్ళీ ఇంట్లో రెండు రకాల వంటలు మర్యాదలు చేయాలంటే నేను మనిషినా రోబోట్నా? సరే, నిన్నెవడు కష్టపడమన్నాడు? నువ్వు జాబ్ మానేయి, నా శాలరీ మనం లగ్జరీగా బతకడానికి చక్కగా సరిపోతుంది. ఇంటి పట్టున ఉండి నాన్నగారిని చూసుకో, నాకు నచ్చినట్టుగా ఉండు, అదే 10,000, వినీల్ గట్టిగా అన్నాడు. నేనెందుకు జాబ్ మానేయాలి? నేను ఈ పొజిషన్కి వచ్చానంటే ఎంత కష్టపడి ఉంటాను? అదంతా బూడిదలు పోసిన పన్నీర్ అవ్వాలా? వంటలక్కగా మారి నీకు మీ నాన్నగారికి సేవలు చేయాలా? అంతకన్నా గట్టిగా అరిచింది హరిత. నోరు ముయ్ అని ఏదో మాట్లాడబోతున్న వినీల్కి గుమ్మం పట్టుకుని తమ వంకే చూస్తున్న తండ్రి కనిపించి ఆపేశాడు. విను, నా గురించి గొడవ పడుతున్నావా? నేను ఊరికి వెళ్ళిపోతాను, నీరసంగా అన్నారు విశ్వంగారు. మీరు ఎవరికోసమూ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు నాన్న, నేను మిమ్మల్ని చూసుకోగలను, మీరు ఇవేమీ పట్టించుకోవద్దు, పదండి రెస్ట్ తీసుకుందరు గాని, వినీల్ ఆయన చేయి పట్టుకుని అన్నాడు. మావయ్య గారు, నాకు మీరంటే కోపం ఏమీ లేదు, నేను జాబ్ మానేసి ఇంట్లో ఉండలేను, నాకు చేతనైనంతలో మీకు చేసి పెడతాను, పని మనిషికి ఇంకాస్త జీతం పెంచి ఇంట్లో ఉండమంటాను, అంతేగాని ఆయన అలా మాట్లాడితే నాకు కష్టంగా ఉంది, హరిత మామగారితో అంది. ఆ అమ్మాయి చెప్పింది రైటే కదా విను, ఇంత చదువుకున్నది ఇంట్లో ఉండడానికా? నువ్వు లీవ్ పెట్టక్కర్లేదు, వెళ్ళిపో, నేను చూసుకోగలను, మాట్లాడలేకపోతున్నారు విశ్వంగారు. తను ఏం మాట్లాడినా తండ్రి మనసు నొచ్చుకుంటుందని వినీల్ మౌనంగా తల ఊపి తండ్రిని తీసుకెళ్ళి పడుకోబెట్టాడు. విశ్వంగారి జ్వర తీవ్రత తగ్గుముఖం పట్టింది. వినీల్ ఆఫీస్కి వెళ్తున్నాడు. వినీల్ హరితలు ఇద్దరూ ఇల్లు చేరేసరికి రాత్రైపోతుంది. వీళ్ళు వచ్చేసరికి విశ్వంగారే రైస్ కుక్కర్ పెడుతున్నారు, ఆయనకు చేతనైనట్లుగా వంట చేస్తున్నారు. ఆయన తినేసి వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అదంతా వినీల్కి కష్టంగా అనిపిస్తోంది. ఆయనకు కోడలు చేసి పెట్టాల్సింది పోయి ఆయనే ఎదురు తమకు పనులు చేస్తున్నారు. మీరెందుకు చేస్తున్నారు మావయ్య గారు? నేను వచ్చాక వంట చేస్తానుగా అని మొదట్లో హరిత మామగారితో అంది. మీరు రావడం ఆలస్యం అవుతుంది కదమ్మా, నాకు పెందలాడే తినకపోతే అరగదు, అయినా ఇంట్లో ఉండి చేసేదేముంది, పై పనంతా పని అమ్మాయే చేస్తుంది, నాకేం కష్టమవడం లేదు అన్నారు ఆయన. అంతే ఇక పట్టించుకోవడం మానేసింది హరిత. హరిత ప్రవర్తన సహించలేని వినీల్ ఆమెపై చిరాకును పెంచుకున్నాడు. ఇద్దరిలోనూ అవగాహన లోపం ఏర్పడింది. పరస్పరం వాదులాడుకోవడం, మాటామంతి లేకుండా ఎడముఖం పెడముఖంలా దూరంగా పడుకోవడం ఎక్కువైంది. ముద్దు ముచ్చట కరువైంది. ఇదంతా గమనిస్తున్న విశ్వంగారు ఇద్దరికీ విడివిడిగా నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు, లాభం లేకపోయింది. ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవించాలని హితబోధ చేశారు. ఉద్యోగం మారడం, అతని మాటలకు తలవంచడం రెండూ నేను చేయను అని తేల్చి చెప్పేసింది హరిత. కుటుంబ బంధాల కన్నా ఉద్యోగం ఎక్కువనుకున్న ఈ అమ్మాయి నాకు వద్దు, బాధ్యతలు నిర్వర్తించడాన్ని తలవంచడం అనుకోవడం మూర్ఖత్వం, తను ఆ విషయం అర్థం చేసుకునే వరకు నేను ఇలాగే ఉంటాను అన్నాడు వినీల్. పోనీ, నేను మన ఇంటికి వెళ్ళిపోతాను, నా వల్ల మీ మధ్య గొడవలు వద్దు అన్నారు విశ్వంగారు. మీరలా అంటే నేను చాలా బాధపడతాను నాన్న, ఇలా అనుకుంటే అసలు పెళ్లి చేసుకునేవాడిని కాదు, సమస్య అంతా దీనిలోనే ఉంది, అవసరమైతే దీన్నైనా వదిలేస్తాను కానీ మిమ్మల్ని దూరం చేసుకోను వినీల్ అన్నాడు. మర్యాదగా మాట్లాడు, దాన్ని దీన్ని అంటే ఎవరూ పడరు, నువ్వు వద్దంటే ఎవరూ పట్టుకొని వేలాడరు, నేను ఈ క్షణమే వెళ్ళిపోతాను, హరిత దూకుడుగా అన్నది. వెళ్ళిపో, ఎవరూ బతిమాలేవారు లేరు, అంతకన్నా స్పీడ్గా అన్నాడు వినీల్. నువ్వు ఇల్లు కదిలావంటే చచ్చినంత ఒట్టే అని విశ్వంగారు హరితను బలవంతంగా ఇల్లు కదలకుండా ఆపారు. విషయం హరిత తల్లిదండ్రుల దాకా వెళ్ళింది. వాళ్ళు కూడా ఇద్దరికీ చాలా రకాలుగా నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. విముఖత ధోరణి ప్రబలంగా పేరుకుపోవడంతో ఆ జంటకు హితబోధలు నచ్చలేదు. అంతలో హరితకు విదేశాలకు వెళ్ళే అవకాశం వచ్చింది.
దగ్గరగా ఉండి పోట్లాడుకునే దానికన్నా దూరంగా ఉంటేనైనా ఒకరిపై ఒకరికి ద్వేషం తగ్గి ప్రేమగా మారుతుందేమో అనే ఆలోచన పెద్దవాళ్ళకు వచ్చింది. వినీల్ అంగీకారంతో సంబంధం లేకుండానే హరిత విదేశాలకు వెళ్ళిపోయింది. తామొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు పెద్దవాళ్ళ ఆలోచనలు తలకిందులయ్యాయి. హరిత విదేశాలకు వెళ్ళాక ఇద్దరి మధ్య గొడవలు మరింత పెరిగాయి. ఫోన్లో తిట్టుకునేవారు, వాట్సాప్ ద్వారా వాదులాడుకునేవారు, చాటింగ్లో దుమ్మెత్తి పోసుకునేవారు. అలా ఒకరంటే మరొకరికి విముఖత పెరిగి విడాకులు తీసుకోవాలనుకునేదాకా వచ్చింది. ఇద్దరూ వారి వారి పెద్దలకు అదే చెప్పారు. వారి అంగీకారంతో నిమిత్తం లేకుండా తమ నిర్ణయాన్ని ప్రకటించారు. హరిత విదేశాల నుండి తిరిగి వచ్చాక విడాకులకు అప్లై చేసుకుంటానని చెప్పేసింది. నాది అదే నిర్ణయం అని వినీల్ కూడా తీర్మానించాడు. అన్నట్టుగానే హరిత తిరిగి వచ్చాక కోర్టులో విడాకుల కోసం పిటిషన్ వేసింది. విడాకులు వచ్చాయి. ఎవరి జీవితాలు వారిగా విడిపోయారు. ఇద్దరికీ కొంతకాలం చాలా హాయిగా అనిపించింది. ఇష్టం వచ్చినంతసేపు వర్క్ చేసుకోవచ్చు, బయట తిరగవచ్చు, సరదాగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయవచ్చు. బాధ్యతలు బరువు లేకపోవడంతో రిలీఫ్గా అనిపించింది. 2 నెలలు అయ్యేసరికి ఏదో వెలితి మొదలైంది. మన కోసం ఎదురు చూసేవారు లేరు, నీ జీవితం నాది అని తోడు పంచుకునే వ్యక్తి లేని లోటు తెలియసాగింది. ఇప్పుడు ఇద్దరిలో ఒకే ఆలోచన, మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకోకూడదు, ఆలస్యం ఎందుకు, వేట మొదలుపెట్టారు. మ్యాట్రిమోనిలో గాలింపు, పరిచయస్తులు బంధువులు స్నేహితుల్లో ఎవరు తమకు సరిజోడు అని వెతకడం మొదలుపెట్టారు. ఆ వెతుకులాటలో ఇద్దరికీ తమకు తెలియని నిజాలు బయటపడసాగాయి. అప్పటి వరకు తాము ఎదుటివారిలో నచ్చనివి మాత్రమే చూసి ద్వేషాన్ని పెంచుకున్నామని, దుర్గుణాలను తవ్వడం వల్ల సద్గుణాలను మరిచిపోయామని అర్థమైంది. హరితకు ఎవరిని చూసినా వాళ్ళకన్నా వినీల్లోనే పాజిటివ్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అనవసరంగా తొందరపడ్డాను అనే భావం తొలవసాగింది. పెళ్ళి అంటేనే ఒకరి కోసం మరొకరు సర్దుకుపోవడం అని అర్థమైంది. మామగారి కోసం ఉద్యోగం మానేయడం అంటే తల వంచడం అనుకుందే తప్ప బాధ్యతగా భావించలేదు. ప్రత్యామ్నాయంగా అందుకు అనుకూలమైన మరో పని వెతుక్కోవడమూ చేయలేదు అని పదే పదే మనసులో మదనపడసాగింది. వినీల్కి కూడా తను ప్రవర్తించిన తీరు తనకే చిరాకు కలిగించసాగింది. జీవిత భాగస్వామి ఆలోచనలను గౌరవించి సరైన నిర్ణయం తీసుకోవాల్సిందని బాధపడ్డాడు. ఆమెలోని తెలివితేటలను అర్థం చేసుకోకుండా వంటింటికి పరిమితం చేయాలనుకున్నాడే కానీ కుటుంబ బంధాలను సమపాలల్లో మోయడంలో కాస్త వివేకం చూపించి ఉండాల్సిందని తెలుసుకున్నాడు. వినీల్ ఫోన్ నుండి హరిత ఇన్బాక్స్లోకి ఒక మెసేజ్ వెళ్ళింది. నేను వర్క్లోడ్ తగ్గించుకుంటున్నాను, టూర్లు క్యాన్సిల్ చేసుకుంటున్నాను, ఇంటి దగ్గర ఉండే సమయం పెంచుకుంటున్నాను, నీకు ఇష్టమేనా హరి? అప్పటికే వినీల్కి మెసేజ్ టైప్ చేయబోతున్న హరిత ముఖం ప్రసన్నమైంది. ఇష్టమే, నేను కూడా వేరే జాబ్ చూసుకుంటున్నాను, మావయ్య గారిని కనిపెట్టుకుని ఉండే సమయం ఉండేలా. నీకేమీ అభ్యంతరం లేదు కదూ? హరిత రిప్లై గాలిలో అలా అలా తేలుతూ వినీల్ ఫోన్ చేరింది. ప్రతి కుటుంబంలోనూ ఇలాంటి ఒక కథను చూసే ఉంటారు కదండి. చూసుంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.